సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న కేవీ తెలుగు టెక్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చేసుకున్న వీడియోలలో మనం ఎయిర్టెల్ పేమెంట్ సంబంధించి బ్యాంకుకి సంబంధించిన డెబిట్ కార్డ్ని ఎలా పర్చేజ్ చేయాలని వీడియో అయితే చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు అక్కడ నుండి కూడా విజిట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. ముందుగా కొత్త వ్యూవర్స్ అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకొంతమందికి అయితే చేరడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చేసిన వీడియోలలో డెబిట్ కార్డు ఎలా పర్చేజ్ చేసి ఎలా ఆర్డర్ చేయాలని చెప్పాం కదా, అదేవిధంగా మనకు ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసింది ఏప్రిల్ 25కి అయితే మనం అయితే ఆర్డర్ అయితే చేసాము. మీకు కావాలంటే ఇక్కడ సైడ్కి స్క్రీన్ షాట్ కూడా మీకు ఆర్డర్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనకి డెలివరీ అయితే వచ్చింది డెబిట్ కార్డు. ఈ విధంగా అయితే ఉంది ప్యాకేజ్ అనేది. ఈ దీంట్లో వచ్చేసి మనకి డెబిట్ కార్డ్ అయితే వచ్చింది. మనకి మెయిన్గా అయితే ఇక్కడ మన యొక్క అడ్రస్ అయితే ఉంటుంది. మన ఆధార్లో ఎలా అయితే మనం ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్ ఆధార్ తోటి అయితే తీసుకుంటామో అదే సేమ్ అడ్రస్. అండ్ ఇంతకుముందు మనం కొన్ని డిస్టిక్లైన కొత్తగా అయినవి అయినా కూడా మన ఆధార్లో పాత డిస్టిక్ అయినా మనకు అదే డిస్టిక్ లెక్కలైనా మన పిన్ కోడ్ లెక్కలకి అయితే మన విలేజ్కి అయితే వచ్చేస్తుంది. మన ఎక్కడ రెసిడెన్షియల్గా ఎక్కడ ఉంటే అక్కడికైతే మన అడ్రస్ని బట్టి అయితే మనకు డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. దీనికి 349 రూపీస్ అయితే మనం పర్చేజ్ చేయాలి ఈ డెబిట్ కార్డు. డైలీ మన 1 డే ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 25,000 అయితే ఇది మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఏటీఎంలో నుంచి. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తాం. మీకు డెబిట్ కార్డ్ ఏ కలర్లో ఉంది ఎలా ఉంది అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే నాకు 2 డేస్ అయిపోయింది ఇప్పటికే డెలివరీ వచ్చి. ఓపెన్ చేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఓకే, ఇది సైడ్కి పెడదాం. పెట్టిన తర్వాత మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన యొక్క నేము, ఇక్కడ ఒక హౌస్ నెంబరు, మన యొక్క డిస్టిక్, పిన్ కోడ్ నెంబరు అండ్ స్టేటు ఇలా వస్తుంది. దీంట్లో వచ్చేసి ఇది స్పీడ్, మనకు వచ్చేసి స్పీడ్ పోస్ట్లో అయితే వచ్చింది. ఇది నాకు వచ్చేసి 1 వీక్లో అయితే మనకైతే డెలివరీ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడైతే మనకి ఇచ్చారు ఏటీఎం 25,000 లిమిట్ అని ఇచ్చారు. అదేవిధంగా మైక్రో ఏటీఎం 5,000 లిమిట్ అని ఇచ్చారు. ఆన్లైన్ మార్చెంట్స్కి కూడా 25,000 అండ్ పోస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా 25,000 అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ డెబిట్ కార్డ్ అనేది మనం ఆర్డర్ చేసిన తర్వాత మన పిన్ అనేది ఫస్ట్ మనం ఎయిర్టెల్ ట్యాంక్ షాప్లో మన యొక్క యూపీఐ పిన్ ఎలా చేసుకున్నామో అలాగే విత్డ్రా డెబిట్ కార్డ్కి కూడా పిన్ అనేది ఉంటుంది. అక్కడనే సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి దీనికి పిన్ నెంబర్ అనేది సెట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈజీగా కూడా మనం ఫస్ట్ పెట్టిన పిన్ నెంబర్ తోటి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని ఈ కార్డు పెట్టి పర్చేజ్ చేసి ఈ ఆఫర్లో ఉన్నాగా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ ట్రావెలు, అపేరల, జ్యువెలర్స్, గిఫ్ట్ ఐడియాస్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్స్, ఫుట్వేర్కి ఇక్కడ ఎక్కడైనా సరే www.airtel.in బ్యాంక్ ఆఫర్స్లో అయితే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇది డెబిట్ కార్డు. డెబిట్ కార్డ్ అని సేమ్ మనం ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్లో మనకు ఎలా చూపిస్తుందో సేమ్ యాజ్ టీస్ అట్లా అయితే ఉంది. కావాల్సిస్తే మీకు దీనికి స్క్రీన్ షాట్ కూడా పెడతాను. అండ్ ఇప్పుడు మీకు ఓకే దీని అనేది తీసుకున్నాను. ఎందుకంటే దీనికి బాగా గట్టిగా అయితే అతికిచ్చారు కాబట్టి. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి దానికి దీనికి ఏది తేడా అంటే ఫ్రెండ్స్, మనం చూపించుకున్నట్లు ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్లో వచ్చేసి సీవీఆర్ నెంబర్ అయితే ఇక్కడ సైడ్కి అయితే ఇస్తారు. ఇక్కడ మనకి వ్యాలిడిటీ పక్కన అయితే ఇస్తారు. అయితే దీనికి ఇక్కడ సీవీఆర్ నెంబర్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఈ సీవీఆర్ నెంబర్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. మనకు సేమ్ డెబిట్ కార్డ్ ఫస్ట్ మన ఎస్బీఐ కానీ ఐసిఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ అలాంటి బ్యాంకులకు ఎలా ఇస్తారో బ్యాక్ సైడ్ 3 డిజిట్స్ సీవీఆర్ నెంబరు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే మనకి కార్డ్ అయితే మన ఛానల్ లుక్గా అయితే ఉంది. బాగా గట్టిగా అయితే ఉంది పీవీసీ కార్డు డెబిట్ కార్డ్ అనేది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సేమ్ మనకి ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్లో ఎలా చూపిస్తుందో అలాగైతే ఈ నెంబర్స్ గింబర్స్ సేమ్ యాస్టీస్ ఈ విధంగా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక ఎలా ఆర్డర్ చేసుకున్నట్లుంటే ఇది మీకు యూస్ఫుల్ అనేట్లాగైతే మన వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుండి కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఇది మనకి రోజు వచ్చేసి 25,000 లిమిట్ అయితే ఉంది. మనం ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఏదైనా సరే మనకు అవసరం అనుకుంటే ఈ డెబిట్ కార్డ్ యూస్ అవుతుందని తీసుకున్నాను నేనైతే. మీకు కూడా అవసరం అనుకుంటే మీరు ఖచ్చితంగా 350 రూపీస్ అండ్ 1 రూపీ 1 రూపాయి తక్కువ చేసుకొని 349 రూపాయలు పెట్టి ఈ కార్డ్ని ఆర్డర్ చేయాలి. మనకి స్పీడ్ పోస్ట్లో ప్రతిదీ ఒక 8 to 10 డేస్లో అయితే మనకి ఇంటికి అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.